నేను పోయినసారి అసెంబ్లీ ఎలక్షన్ లో వచ్చినప్పుడు మీకు ఒక మాట చెప్పినా నల్లగొండ నేనే దత్తత తీసుకుంటా బ్రహ్మాండంగా చేస్తా అని చెప్పినా ఇయాల నల్లగొండ మధ్యలో కరోనా వచ్చి ఒక సంవత్సరం ఆలస్యం జరిగింది కానీ తర్వాత వచ్చి తగులుకున్నమైతే నల్లగొండ పట్టణం ఎలా తయారైందో మీ కళ్ళ ముందరనే ఉంది భూపాల్ రెడ్డి గారు పట్టుబట్టి నన్ను తీసుకొచ్చి ఆ పురపాలక మంత్రిని తీసుకొచ్చి ఒక పట్టణానికి 1400 కోట్ల రూపాయలు మంజూరు చేసి నల్లగొండ అభివృద్ధి చేస్తా ఉన్నాడు నల్లగొండ పట్టణ అభివృద్ధి అంతా మీ కళ్ళ ముందర ఉంది నల్లగొండకు ఐటీ టవర్ కూడా వచ్చేసింది 1500 పిల్లలకు ఉద్యోగాలు దొరుకుతున్నాయి మరి అంతకు ముందు రెండు దశాబ్దాలు ఇక్కడ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఉన్నారు మరి ఆయన టైంలో నల్లగొండ పట్టణం ఎట్లా ఉండే మంచినీళ్ళు ఎట్లా ఉండే కరెంట్ ఎట్లా ఉండే పట్టిక అడ్డం పొడు మాట్లాడుడు కాదు పని ఏం జరిగింది ఎవరు చేసినారు అని ఆలోచన చేయమని నేను కోరుతా ఉన్నా అనేకమైనటువంటి కార్యక్రమాలు బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మొట్టమొదటి సంక్షేమ కార్యక్రమాలు తీసుకున్నాం కాంగ్రెస్ ఉన్నప్పుడు 200 రూపాయల పెన్షన్ ముఖాన కొడితే దాని ఎలా 2000 ఇస్తా ఉన్నాం నేను మీ అందరికి మనవి చేస్తా ఉన్నా రేపు ఎన్నికల తర్వాత ఆ పెన్షన్ 5000 రూపాయలకు పెంచుతా ఉన్నామని మనవి చేస్తా ఉన్నా అదే విధంగా హెల్త్ విషయంలో ఆరోగ్య విషయంలో ఎన్ని చర్యలు తీసుకున్నామో మీరు చూస్తున్నారు 50 ఏళ్ల కాంగ్రెస్ రాజ్యంలో పాత నల్లగొండ జిల్లాకు ఒక్క మెడికల్ కాలేజ్ రాలే ఇలా 3 మెడికల్ కాలేజీలు వచ్చినాయి బీఆర్ఎస్ గవర్నమెంట్లో నల్లగొండలో మెడికల్ కాలేజ్ వచ్చింది బ్రహ్మాండంగా 500 బెడ్లతోని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా వచ్చింది అట్లా అనేక కార్యక్రమాలు జరిగినాయి మనం కులం మతం లేకుండా అన్ని మతాల వాళ్ళను అన్ని కులాల వాళ్ళను సమానంగా గౌరవిస్తూ ఒక పద్ధతిగా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకొని పోతా ఉన్నాం రైతాంగానికి నేను మనవి చేస్తా ఉన్నా బ్రాహ్మణ వేలేముల ప్రాజెక్టు కూడా కంప్లీట్ అయింది ఉదయ సముద్రం కూడా గతంలో ఎట్లా ఉండే ఇలా ఉదయ సముద్రం కింద ఎంత చక్కటి పంటలు పండుతూ ఉన్నాయి అవన్నీ మీరు ఆలోచించాలని నేను కోరుతా ఉన్నా కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తా ఉన్నారు కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే మేము 3 గంటలే కరెంట్ ఇస్తామని చెప్తా ఉన్నారు ఒకసారి కాదు 2 సార్లుగా చాలాసార్లు చెప్తా ఉన్నారు ధరని తీసేస్తామని చెప్తా ఉన్నారు ఇంకా అనేక విషయాలు చెప్తా ఉన్నారు మీరు ఒక విషయం దయచేసి ఆలోచన చేయాలని నేను కోరుతా ఉన్నా మిమ్మల్ని కనగల్లు కానీ తిప్పర్తి కానీ నల్లగొండ రూరల్ కానీ ఇక్కడ రైతాంగం కూడా ఉన్నారు మీరందరూ నేను ఒక మాట కోరుతా ఉన్నా పిసిసి అధ్యక్షుడు మాజీ అధ్యక్షుడు ఒకటి చెప్తున్నాడు ఇప్పుడున్న అధ్యక్షుడు ఇంకోటి చెప్తున్నాడు కేసీఆర్కి ఏం పని లేదు ఆయన అమూల్యమైన ప్రజల పన్నులు రైతు బంధు ఇచ్చి వేస్ట్ చేస్తున్నాడని చెప్తున్నారు రైతు బంధు వేస్టా అండి వేస్టా రైతు బంధు ఉండన్నా రైతు బంధు ఉంటుంది ఇక్కడ భూపాల్ రెడ్డి గారు గెలిస్తే రైతు బంధు ఉంటుంది రైతు బంధు ఉండుడు కాదు రైతు బంధు ఇలా ఎకరానికి 10000 వస్తా ఉంది సంవత్సరానికి రేపు 16000 రూపాయలు చేస్తామని కూడా మీకు నేను తెలియజేస్తా ఉన్నా పిసిసి అధ్యక్షుడు చెప్తున్నాడు 24 గంటలు వేస్ట్గా కరెంట్ ఇస్తున్నాడు కేసీఆర్ అది వేస్ట్ అవుతుంది 3 గంటలు సార్ పొలం పడడానికని చెప్తున్నారు 3 గంటలలో పారుతుందా ఎన్ని గంటలు ఉండాలి కరెంటు వినబడతలేదు 24 గంటలు ఉండాలి 24 గంటల కరెంటు ఉండాలంటే కూడా భూపాల్ రెడ్డి గెలవాలి లేకపోతే పోతుంది కరెంటు పోతుంది ఎందుకంటే వాళ్ళు కుల్లా చెప్తున్నారు ఏం చెప్తున్నారు ఇంకా 3 గంటలు ఎట్లా సరిపోతాయా బాబు ఏ విధంగా వారాలంటే రైతులు 10 HP మోటార్ కొనుక్కోవాలని చెప్తున్నారు రైతుల దగ్గర 10 HP మోటార్ ఉంటుందా ఉంటుందా ఇదే జిల్లాలో ఇదే నియోజకవర్గంలో మన మూసంపల్లి బోర్ల రామిరెడ్డిని మర్చిపోయినరా ఒకటే రైతు 54 బోర్లు వేసిండు ఆనాడు గతి అది ఇవాళ పరిస్థితి ఉందా అంటే 3 గంటల కరెంట్ ఇచ్చి 10 HP మోటార్ కొనుక్కోవాలి మరి ఇలా తెలంగాణలో 30 లక్షల పంప్ సెట్లు ఉన్నాయి 30 లక్షల 10 HP మోటార్లు కొనాలంటే 30000 కోట్లు కావాలి మరి ఎవరు ఇస్తారు ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇస్తారా ప్రమాదం పొంచి ఉన్నది జాగ్రత్త ఇంకొక మాట చెప్తా ఉన్నారు రాహుల్ గాంధీ పిసిసి ప్రెసిడెంటు బట్టి విక్రమార్క కాంగ్రెస్ అధికారంలోకి వస్తే
మేం ధరణి తీసి బంగాళ ఖాతంలో ఇస్తామని చెప్తా ఉన్నారు. దాని జాగాల మేము భూమాత తెస్తామంటున్నారు. భూమాతనా భూమేతనాది. కాంగ్రెస్ రాజ్యంలో ఎట్లా ఉండే ఎలేబు మలేకి రాసి మలే ఇంకో పులేకి రాసి జుట్లు ముడేసి పంచాయతీలు పెట్టించి మిమ్మల్ని వకీళ్ల చుట్టూ కోట్ల చుట్టూ దింపి రికార్డులు తారుమారు చేసి చాలా గందరగోళం చేసినారు. ఇలా బీఆర్ఎస్ గవర్నమెంట్లో మీ భూమి మీద యాజమాన్యం మీకే ఇచ్చినాం మేము. మీ బొటనవేలు పెట్టకుండా మీ బయోమెట్రిక్ లేకుండా మీ భూమిని మార్చే అధికారం ఇలా ముఖ్యమంత్రి కూడా లేదు. మీ చేతుల్లోనే ఉంది. మరి మీకు ఇచ్చిన అధికారాన్ని మీరు ఉంచుకుంటారా పొడగొట్టుకుంటారా దయచేసి మీరే ఆలోచన చేసుకోవాలి. నేను ఒక్క మాట చెప్తా ఉన్నా, మేము రైతు బంధు పంపిస్తా ఉన్నాం మీకు. ఎట్లా వస్తూ ఉంది రైతు బంధు ఈరోజు? మీకు ఎంత భూమి ఉన్నదో అంత భూమికి మేము హైదరాబాద్లో డబ్బులు వేస్తే ఒక్క రూపాయి తరుగు లేకుండా మీరు ఇంటికెళ్ళి కాలు బయట పెట్టకుండా కడుపులో చల్ల కదలకుండా ఎవరికి ఏకైనా లంచం ఇవ్వకుండా మీ బ్యాంకులో వచ్చి డబ్బులు పడతా ఉన్నాయి. మీ సెల్ ఫోన్లన్నీ టింగు టింగుమని మోగుతూ ఉన్నాయి. మీరు బ్యాంకులో చూసుకుంటే డబ్బులు ఉంటా ఉన్నాయి. మీరు పెట్టుబడికి వాడుకుంటున్నారు, మంచి పంటలు పండిస్తున్నారు. దయచేసి మీరు ఆలోచన చేయండి. నేను మిమ్మల్ని కోరుతున్నా, ధరణి తీసేస్తే మళ్ళా రిజిస్ట్రేషన్లు పాత పద్ధతేనా? మళ్ళా మ్యూటేషన్ కావాలి, పట్టా కావాలంటే మళ్ళీ ఏడాది రెండేళ్ళు తిరిగానా? ఏమవుతుంది? ధరణి తీసేస్తే రైతు బంధు డబ్బులు ఎట్లా వస్తాయి? ఆయన చెప్తున్నాడు మళ్ళీ 24 కాలమ్స్ పెడతాం పాస్బుక్లో, మళ్ళీ పటవారీలను తెస్తాం, విఆర్ఓలను తెస్తామని చెప్తా ఉన్నారు. మరి విఆర్ఓల రాజ్యంలో ఎట్లా ఉండే దోపిడీ, ఏ విధంగా ఉండే? ఇవాళ మీరు మళ్ళా రైతు బంధాన్ని పోతే మిమ్మల్ని అడుగుతారు ఎన్ని ఎకరాలు ఉందన్న అంటాడు. 10 ఎకరాలు ఉందంటే ఎంత వస్తుంది నీకు? 100,000 రూపాయలు వస్తుంది. నాకు 40,000 లేకపోతే సంతకం పెట్టా అంటాడు. అంటే కైలాసం ఆటలో పెద్దపాం మింగినట్టు అవుతుంది. మళ్ళా మొదటికే వస్తుంది పరిస్థితి. అందుకోసం దయచేసి మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నా, ఓటు మీ తలరాత రాస్తుంది, ఓటు మీ భవిష్యత్తు నిర్ణయిస్తుంది. పనికి మాలినోళ్ళకేస్తే మనకు పనికి మాలిన ప్రభుత్వమే వస్తుంది. ఎందుకంటే ఇక్కడ గెలిచే ఏ ఎమ్మెల్యే గెలిస్తే రాష్ట్రంలో ఆ ప్రభుత్వం ఫామ్ అవుతుంది. మరి రాష్ట్రం ఎవరి చేతుల్లో ఉంటే మంచిగా ఉంటుంది? రాష్ట్రం ఎవరి చేతుల్లో ఉంటే దీని భవిష్యత్తు బాగుంటుంది. ఎవరు ఉంటే పేదల సంక్షేమం చూస్తారు, ఎవరు ఉంటే రైతుల కోసం దండ్లాడతారు? మీరు ఆలోచించాలని మనవి చేస్తూ ఉన్నాను. కాంగ్రెస్ రాజ్యంలో మనం ఏదైనా అప్పులుంటే పన్నులు కట్టకపోతే మన దర్వాజాలు బిక్కపోయినారు కానీ రైతు బంధు అనేది ఇవ్వాలని ఎవడన్నా ఆలోచన చేసిండా? ఆదుకున్నారా ఎప్పుడన్నా? రైతు బంధు అనే పదం పుట్టించిందే బీఆర్ఎస్ గవర్నమెంట్ కేసీఆర్. మరి అలా రైతు బంధు కూడా ఆగమైపోతుంది. కాంగ్రెస్ గవర్నమెంటే వస్తే నేను గ్యారంటీగా చెప్తున్నా, ఇలా మళ్ళీ తర్వాత నన్ను తప్పు పట్టుకోవద్దు. కరెంటు కాట కలుస్తుంది గ్యారంటీగా. వాళ్ళు కంటాప వాళ్ళు, ఎందుకంటే వాళ్ళు చెప్తున్నారు వాళ్ళ తప్పు లేదు. ఊడగొట్టుకుంటే మీదే తప్పు. మేము 3 గంటలు ఇస్తామంటున్నాం, మా పాలసీ అదే అని చెప్తున్నారు. ఒకసారి కాదు 3 సార్లు చెప్తున్నారు వరుస బట్టి. రేపు 3 గంటలే అంటారు. మొన్న కర్ణాటకలో ఏం చేసింది కాంగ్రెసు? 20 గంటల కరెంటు ఇస్తామని మాట ఇచ్చాను, ఇవాళ 5 గంటలు ఇస్తాను. ఆ మాట నేను చెప్తలేను. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి వచ్చి మన తెలంగాణలో చెప్తున్నాడు, రంగారెడ్డి జిల్లాలో, మేము 5 గంటలు ఇస్తున్నాం కరెంటు అని. మరి 5 గంటల కరెంటు కావన్నా 24 గంటల కరెంటు కావన్నా? మేలైన కరెంటు కావన్నా మంచి క్వాలిటీ కరెంటు కావన్నా? ఈనాడు మీ అందరు నేను కోరేది, గతంలో ఒక మోటార్ కాల్తే ట్రాన్స్ఫార్మర్ కాల్తే ఎన్ని అవస్థలు పడ్డాం, ఎన్ని లంచాలు ఇచ్చినాం, ఎన్ని బాధలకు గురైనాం మీరు గుర్తించాలి. నల్గొండ టౌన్లో మేధావులు ఉంటారు, చదువుకున్న వాళ్ళు ఉంటారు, ఉద్యోగస్తులు ఉంటారు. మీ అందరినీ కూడా నేను కోరుతా ఉన్నా, నల్గొండ పట్టణం ఇవాళ నగరం రూపు కనబడతా ఉంది. బ్రహ్మాండమైన డెవలప్మెంట్ అయింది. 1 రూపాయికే నల్లా కనెక్షన్ ఇచ్చి ప్రతి పేదవాళ్లకు నల్లాల నీళ్ళు ఇస్తూ ఉన్నాం. మీ ఇంట్ల ముందు నీళ్ళు తెచ్చి పెడతా ఉన్నాం. ఇంత మంచి జరుగుతున్నది. ఈ జరిగే మంచిని అభివృద్ధిని ఎట్టి పరిస్థితుల్లో మీరు జార విడుచుకోవద్దు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రగల్భాలు మీకు తెలుసు. వాళ్ళ డబ్బు అహంకారంతో ఇంతకుముందే నాకు నగరేకల్లో చెప్తా ఉన్నారు. మేము నగరేకల్లో గెలిచిన తర్వాత రామన్నపేట నుంచి నగరేకల్ దాకా అందరినీ పండబెట్టి తొక్తామని మాట్లాడుతున్నారు. ఈ పండబెట్టి తొక్కటలే కావన్నా ఎమ్మెల్యేలు? వీళ్ళైనా మనకు కావాల్సింది. భూపాల్ రెడ్డి ఓడినా గెలిచినా ప్రజల్లో ఉన్న వ్యక్తి. గతంలో కూడా ఎమ్మెల్యేకి ఓడిపోయింది ఆయన. ఎమ్మెల్యేకి ఓడిపోతే ఆయన పోలే, హైదరాబాద్ పోయి ఉండలే.
నల్లగొండలో అదే ఇంట్లో ఉంటాడు తప్ప ఇల్లు కూడా మార్చలే. ఇయాల ఎమ్మెల్యే ఉన్న అదే ఇంట్లో ఉన్నాడు తప్ప ఇల్లు మార్చలే. ప్రజల మధ్యలో ఉండి పొద్దున్నేస్తే మీ మధ్యలో తిరిగేటోళ్ళు కావన్నా గెలిచిన తెల్లారి హైదరాబాద్లో పడేటోళ్ళు కావన్నా దయచేసి ఆలోచించమని నేను కోరుతా ఉన్నా. ఎన్నో రకాల అభివృద్ధి కార్యక్రమాలు మీ నల్లగొండకు వస్తూ ఉన్నాయి. నేను మీకు మళ్ళా మాట ఇస్తా ఉన్నా, నల్లగొండ నియోజకవర్గం ఇంకా కూడా నా దత్తతలోనే ఉన్నది. అయిపోలే, నా డ్యూటీ అయిపోలే, భూపాల్ రెడ్డి గారి డ్యూటీ అయిపోలే. డెఫినెట్గా ఇప్పుడు మీరు చూసిన దానికంటే, మీరు చూస్తున్న దానికంటే ఇంకా ఎన్నో రెట్లు. ఎందుకంటే రేపు మేము రెండు మూడు విషయాల మీద కాన్సన్ట్రేట్ చేయబోతా ఉన్నాం. మేము ఏదైనా చేస్తే గట్టిగా చేస్తాం, మీకు తెలుసు. ఇప్పటిదాకా సంక్షేమం చేసినాం, రైతులను బాగా ఆదుకున్నాం. రేపు రాబోయే రోజులలో వైద్యం కూడా కొంత స్థిరపడుతున్నది, హాస్పిటల్లు బాగా అవుతున్నాయి. రేపు రాబోయే రోజులలో ఇల్లు లేని ప్రజలు ఎవరైతున్నారో ఒక ప్రాజెక్ట్ లాగా, టాస్క్ లాగా తీసుకొని పేదలందరూ కూడా ఇల్లు కట్టిస్తామని మనవి చేస్తా ఉన్నా. ఆర్టీసీ బిడ్డలను గవర్నమెంట్ ఉద్యోగస్తులను చేసినాం. నేను ఇలా పొద్దున్నే కరీంనగర్లో ప్రకటించిన ఆటో రిక్షా నడిపే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు తక్కువ ఆదాయంతో బతుకుతున్నారు. అన్ని రాష్ట్రాలలో ట్యాక్స్ ఉంది ఆటోల మీద, ఒక తెలంగాణలో లేదు. కానీ ఇంకో రెండు బాధలు ఉన్నాయి వాళ్ళకు, పర్మిట్ కానీ ఆ ఫిట్నెస్ సర్టిఫికేట్ కానీ ఇవ్వడానికి ఆటో రిక్షా వాళ్ళకి సంవత్సరానికి ఒక 1200 రూపాయలు ఖర్చు అవుతా ఉంది. రేపు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అది కూడా రద్దు చేస్తాం. వాళ్ళకి రూపాయి కూడా ఫిట్నెస్ ట్యాక్స్ కానీ ఇంకోటి కానీ ఉండదని నేను మనవి చేస్తా ఉన్నా. ఇట్లా అన్ని వర్గాలను అన్ని కులాలను ఆదుకుంటూ మనం ముందుకు పోతా ఉన్నాం. నల్గొండ అసెంబ్లీ హల్కేకే జితనే భీ హమారే ముసల్మాన్ బుజుర్గ్ హై భాయి హై బహన్ హై మై ఆప్ తమామ్ లోగోంకు సలాం కర్తా హూ ఔర్ ఆప్ లోగోన్ సే అదబన్ గుజారిష్ కర్తా హూ బీఆర్ఎస్ పార్టీ కా తాయీద్ కీజియే యహాన్ సే భూపాల్ రెడ్డి సాహబ్ కో జితాయియే యే మై ఇస్లియే కర్తా హూ కాంగ్రెస్ కే జమానే మే కదమ్ కదమ్ పర్ దంగే హోతే తే హర్ సాల్ కర్ఫ్యూ లగ్తే తే హమారా 10 సాల్ కే హుకూమత్ మే ఏక్ బార్ భీ దంగా నహీ హువా ఏక్ బార్ భీ కర్ఫ్యూ నహీ లగా ఔర్ ఏక్ బాత్ మే ఆప్కే కాన్ పే డాల్నా చాహూంగా జబ్ తెలంగాణ కే లియే లడ్ రహే తే హమ్ లోగ్ జద్దోజహద్ కర్ రహే తే కహీ బార్ నల్గొండా మే మైనే తక్రీర్ కియా హమ్నే ఉస్ దిన్ కహా తెలంగాణ కే జంగ్ మే నేకీ హై నియత్ హై ఇన్సాఫ్ హై అల్లా కే ఘర్ మే దేర్ హై లేకిన్ అంధేర్ నహీ హై వహీ హువా అల్లా కా కరమ్ హువా తెలంగాణ హాసిల్ హువా భాయ్యో మే ఆప్కో ఏక్ బాత్ బతానా చాహూంగా హమారే సే పహలే 10 సాల్ కాంగ్రెస్ కా హుకూమత్ థా 10 సాల్ కే ఉన్కే టైమ్ మే అఖిలియతి బహబూది కే లియే ఉన్హోనే ఖర్చ్ కియా సిర్ఫ్ 2000 కరోడ్ రూపియే హమారా భీ 10 సాల్ గుజర్ గయే ఇన్ 10 సాలో మే హమ్నే 12000 కరోడ్ రూపాయ మైనార్టీ కే లియే ఖర్చ్ కియా ఔర్ మైనార్టీ బచ్చోం కే లియే ఖవాతీన్ కే లియే బెహతరీన్ స్కూల్స్ హమ్నే కోలే హై ఉస్మే బహుత్ హీ అచ్చా తాలీమ్ ఉన్ లోగోన్ కో హాసిల్ హో రహా హై ఇసీలియే ముద్దా ఈ లాఖ్ బురా చాహే తో క్యా హోతా వహీ హోతా హై జో మంజూరే ఖుదా హోతా హై అందువల్ల ముస్లిం సోదరులకు మనవి చేస్తూ మీ అందరి కూడా నేను మనవి చేస్తా ఉన్నా, చాలా మంచి పద్ధతిలో ఒక క్రమ పద్ధతిలో ఇలా నల్లగొండ నియోజకవర్గం పట్టి మీదకి వచ్చి మంచిగా పోతా ఉన్నది. దీన్ని ఇదే విధంగా కాపాడుకోవాల్సిన బాధ్యత నల్లగొండ వాసుల మీదనే ఉన్నది. ఏదో కళ్ళబొల్లి మాటలు నమ్మి గందరగోళం అయితే నష్టపోయేది మీరే. నేను ఇప్పుడే చెప్పిన నా దత్తత ఇంకా పూర్తి కాలేదు, నేను ఇంకా పనిచేసేది బాకీ ఉన్నది. తప్పకుండా మీ అభివృద్ధి కోసం భూపాల్ రెడ్డి గారు నేను కలిసి కష్టపడి పనిచేస్తాం. మీరు ఊహించినంత అభివృద్ధి కూడా చేసి చూపెడతామని మనవి చేస్తూ నేను మీ దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ, కారు గుర్తుకే జై తెలంగాణ.